బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారాలతో హోరెత్తించనున్నారు ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు కొత్తగూడెం మహబూబాబాద్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొనున్న ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి కుద్బులాపూర్ నిజాంపేట్ షోలో రోడ్ షోలో కూడా నిర్వహించనున్నారు ప్రధాని మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఆందోళనలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు మోదీ అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు బుధవారం హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలకు అమిత్ షా హాజరు కానున్నారు వీరితో పాటు తమిళనాడులో ఎంపీగా పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ గవర్నర్ కూడా రాష్ట్రానికి రానున్నారు రైట్గా బీజేపీ నేతల రాకపై మరి అప్డేట్స్ మాకర్చుకోండి విక్రమ్ అందిస్తారు విక్రమ్ చెప్పండి సో మొత్తానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు చూస్తున్నాం ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ సో పర్యటనలు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ పై బీజేపీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది దూకుడుగా ప్రచారంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు ఈ మేరకు బీజేపీ జాతీయ అగ్రనేతలంతా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు మహబూబాబాద్ కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభల్లో జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట ప్రాంతంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించారు జేపీ నడ్డా రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు అదేవిధంగా అమిత్ షా కూడా రేపు ఎల్లుండి రోడ్ షోలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు మల్కాజ్గిరికి చెందిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాబోతున్నారు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆందోల్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు ఆ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎల్లుండి మే ఒకటవ తేదీన హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు ముందుగా హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించబోతున్నారు ఆ తర్వాత మల్కాజ్ కూడా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు మల్కాజిగిరి పై స్పెషల్ ఫోకస్ పెట్టి జాతీయ అగ్నేతలు ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు ఈ రోజు నడ్డా చేస్తున్నారు అదేవిధంగా అమిత్ షా ఎల్లుండి కూడా రోడ్ షో చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది భారీ బహిరంగ సభలతో హోరెత్తించాలని చెప్పి స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్తుంది తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్నారు తమిళసై కూడా ఈ తెలంగాణకు వచ్చారు తెలంగాణలో పది రోజుల పాటు ఇక్కడే పర్య ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహించబోతున్నారు తన టీమ్ తో పాటు ఈ రోజు ఉదయమే చార్మినార్ ఎక్స్ప్రెస్ దిగి ఇక్కడే తెలంగాణలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కాబోతుంది ప్రచారం నిర్వహించబోతున్నారు మొత్తంగా తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్లి డబుల్ డిజిట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది హరి హరిక్రమ్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్